అందరికీ నమస్కారం. నా ఛానల్ని ప్రోత్సహిస్తూ నాకు అమూల్యమైన సలహాలు అందిస్తూ ఈ సమాజానికి అత్యవసరమైన అంశాలను నేను ప్రస్తావించే విధానానికి అండగా నిలుస్తున్న వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు టాపిక్ త్వరగా జానకీరాణి గారు. అంటే ఒక విశిష్టమైన వ్యక్తిత్వం, ఒక టాలెంట్ని ఎలా గుర్తించాలి అనే విషయం వచ్చినప్పుడు ఆమె స్మృతి పథంలో ఖచ్చితంగా నిలబడతారు. ఎందుకంటే ఆమె ఎంతోమంది పైకి రావడానికి ఒక ఆలంబన, ఒక ఆస్కారం ఇచ్చారు ఆవిడ. సామాన్యంగా ఎలా ఉంటుందంటే, మీడియాలో ఎవరిని ఎవరు గుర్తిస్తారు అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. ఒక టాలెంట్ని పరిచయం చేయాలి, ఎలా పరిచయం చేయాలి, ఆ టాలెంట్ని ఎలా పైకి తీసుకురావాలి అనేటువంటి చర్చలు వచ్చినప్పుడు, అలాంటి మీమాంసలు వచ్చినప్పుడు, అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అనుకోవటం త్వరగా జానకీరాణి గారిని ఒక ప్రామాణికంగా తీసుకుని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆమె ఒక ప్రొడ్యూసర్గా, అంటే రేడియోలో ఒక కార్యక్రమ నిర్మాత. ఆమె ఆ రకంగా ఆమె పరిచయం అయ్యారు. ఎప్పుడంటే 1970s 1974 ఆ ప్రాంతంలో. అప్పట్లో చాలామంది, ఇప్పుడు 60 75కి చేరుకునే వాళ్ళు, చాలామంది యువకులు అక్కడ పనిచేశారు. అందులో చాలామంది ఉన్నారు, చాలామంది నిష్ణాతులు కూడా ఉన్నారు. ఓ సంగీతంలో రాణించిన కలగా కృష్ణమోహన్ కానీ, తర్వాత సాహిత్య పరుడుగా భాసిల్లుతున్న పార్వతీశం కానీ, నేను కానీ ఇంకా ఎవరు, చాలామంది అక్కడి నుంచి ఆ రేడియో స్టేషన్ నుంచి వచ్చినటువంటి, అంటే ప్రాథమిక పునాది అది, అక్కడి నుంచి వచ్చినటువంటిది. అయితే వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలి జానకీరాణి గారిని ఈ విషయంలో అంటే, ఒక వయసులో ఒక డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఏదో ఒక తపన, ఎలా మనం జీవితంలో పైకి రావాలి, మనం ఎలా నిలబడాలి అన్న తపనతో ఉన్నప్పుడు, అతనిలో ఉండేటువంటి టాలెంట్ని, అతనిలో ఉండేటువంటి ఒక చిన్న వాటి తెలివితేటల్ని గుర్తించి ప్రోది చేసి, లేదు మీరు ఇలా చేయగలరు, జానకీరాణి గారి దగ్గర ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు అని సంబోధిస్తారు. ఆమె ఒక మాతృ సమానురాలు మాకందరికీ, అందులో నాకు చాలా ఎక్కువ. ఆవిడ పరిచయమైన దగ్గర నుంచి ఆవిడ స్వర్గస్థురాలు అయ్యారు. అప్పటి వరకు కూడా సాయి గారు మీరు అదే పిలుపు, ఎవరినైనా అంతే, చాలా మర్యాద. ఆ మర్యాదని అందరి దగ్గర చూపించి ఇది ప్రామాణికం అని మేము ఆవిడ దగ్గర నేర్చుకున్నాం. తర్వాత అప్పట్లో పదండి చూద్దామని ఒక ప్రోగ్రాం చేశాం రేడియోలో, పదండి చూద్దాం శ్రీశైలం, అంటే ఆధునిక దేవాలయం. నెహ్రూ గారు ఇచ్చేశారు అది, శంకుస్థాపన చేశారు. తర్వాత శ్రీశైల దేవాలయం, డ్యాము, ఇవన్నీ అవన్నీ పిల్లల్ని తీసుకెళ్ళి, చిన్న చిన్న పిల్లల్ని, అంటే బాలల ప్రోగ్రాము, మహిళల ప్రోగ్రాం రెండు చేసేవారు ఆవిడ. రెండింటికి ఆవిడే ప్రొడ్యూసర్. మహిళలు వచ్చినప్పుడు వాళ్ళతోటి వాళ్ళ, అంటే అచీవ్మెంట్స్ ఎలా వాళ్ళు అచీవ్ చేశారు, వాళ్ళు ఏ రకంగా నిలబడ్డారు, వాళ్ళు స్థిరంగా నిలబడడానికి సాధించడానికి ఏ రకమైన కృషి చేశారు, అది ఎలా ఆదర్శం మిగతా వాళ్ళకి అనేది చెప్పించేవారు, చెప్పేవారు. ఇక్కడ పిల్లలకు వచ్చేటప్పటికి పిల్లలతో మమేకమై, ఎవర్రా ఏం చేస్తున్నారు, నీకేం వచ్చినన్న బుజ్జి పాడు అని, అలాగా వాళ్ళని ఏమొచ్చినన్న పాడు, నాకు ఇది పాడు అన్న, పర్వాలేదు పాడు, మంచిగా పాడు, ఇలాగా పిల్లలు, చిన్న చిన్న పిల్లల్లో ఉండే చిన్న చిన్న టాలెంట్స్ని, అలాగే మహిళల్లో, ఎందుకంటే ప్రథమ ఎంటర్ప్రైజర్స్, మహిళా ప్రథమ ఎంటర్ప్రైజెస్ని ఆమె తీసుకొచ్చారు ఆవిడ.
సుశీలాదేవి గారని ఆవిడ తీసుకొచ్చారు, ఇంటర్వ్యూ చేశారు మహిళా కార్యక్రమంలో. అలాగ ఎంతోమంది నిలబడి సాధించి ఆర్థికంగా పురోగతి చెంది ఫ్యాక్టరీలు స్థాపించి ఎంతోమందికి ఆలంబనగా నిలిచి తర్వాత ఎన్నో పోరాటాలు చేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ తీసుకొచ్చి ఒక స్ఫూర్తిని రంగరించారు. అంటే ఆనాటి మహిళా కార్యక్రమాలు అంటే అవి ఒక స్ఫూర్తిదాయకం, ఒక ఉత్తేజదాయకం, ఒక ఒరవడి ఆచరణ యోగ్యమైన మార్గాలన్నీ నిర్దేశించేవారు. అలాగే పిల్లల కార్యక్రమం వచ్చేదంటే బాల వినోదం, బాలానందం, రెండు. బాలానందం అంటే మరి చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలలో కూర్చోబెట్టుకుని చక్కగా ఏం నాన్న నీకేమొచ్చు, నీ పేరేంటి నాన్న, అలాగ మాట్లాడి పెద్దల అంటే కొంచెం పెద్ద పిల్లలు బాల వినోదం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేత నాటికలు వేయించి, వాళ్ళ చేత నాటకాలు వేయించి, రకరకాలైనటువంటివన్నీ చెప్పించి ఎంత అది చూస్తుంటే ఏంటంటే ఒక టాలెంట్ని, ఒక పిల్లవాడు వచ్చాడు, ఒక పిల్లలు నలుగురు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చేత ఏం చేయించాలి, వాళ్ళ టాలెంట్ ఏంటి అని ఇమ్మీడియట్గా గుర్తించి ఆ టాలెంట్ని బయటికి తీసుకురావటం అది చాలా కష్టమైన పని. నేను చాలా కాలం ఎలాగ ఏమిటి ఇలాగ చేసేస్తున్నారో ఏమిటిది అన్న ఆలోచనలో ఉండగా పదండి చూద్దామనే ప్రోగ్రాం శ్రీశైలం, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్, తర్వాత నేను పనిచేసిన దూరదర్శన్, అప్పుడు పదండి పోదాం చూద్దాం టీవీ అనే టీవీ పెట్టిన కొత్తల్లో నేను ఆకాశవాణిలో ఆవిడ దగ్గర పనిచేసేవాడిని. అయితే ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారితో మాట్లాడి అన్ని విభాగాల వాళ్ళతోటి మాట్లాడాం. పిల్లలు ఏవో ప్రశ్నలు అడిగారు, వాళ్ళు చెప్పారు. అయితే ఏంటంటే ఒక లింకింగ్ రాయాలి, దాన్ని ఒక రూపకం కింద మేము ప్రసారం చేయాలి. ఆ లింకింగ్ అంటే ఏంటి, పిల్లల్ని తీసుకెళ్ళి ఇక్కడికి అన్నపూర్ణ, ఇదిగో రండి రా, ఇది అన్నపూర్ణ స్టూడియో కదా, వచ్చాం కదా, ఏంటి ఎలా ఉంది స్టూడెంట్, వాళ్ళు ఏదో చెప్తారు, ఆ కట్ చేయాలి. అలా దాన్ని ఒక రూపకం కింద కళ్ళకు కట్టినట్టుగా చూపించేటట్టుగా రూపకాన్ని సంవిధానం చేశారు ఆవిడ. ఆ మధ్యలో లింకింగ్ రాయాలి అంటే ఎడిటింగ్ స్టార్ట్ అయింది. అమ్మ మరి లింకింగ్ అంటే ఆవిడ దగ్గర నిలబడి మాట్లాడడానికే చాలా ఇదిగా ఉండేది, ఎందుకంటే అంత పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ లేడీ అంటే ఆవిడ ఏదో కోపిస్ట్ అలా అని కాదు, టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్, హైలీ రెస్పెక్టబుల్ లేడీ. ఆవిడ అంత దూరంలో ఉండి అమ్మాయి ఇది లింకింగ్ అది రాయాలంటే ఏమండి మీరు కథలన్నీ రాశారు కదా, కథలు రాశారు, మీ కథలు చూశాను నేను, మీరు రాసేయండి లింకింగ్, ఏముంది ఇక్కడి నుంచి అక్కడికి మనం ఎలా ఆర్డర్లో వెళ్ళామో ఆర్డర్లో రాసేసి ఇచ్చేసేయండి అన్నారు. అంటే రాసేయగలవా ఆవిడ ఉత్తరు, ఇంకా దానికి ఇంక సమాధానం ఏమీ లేదు, రాసేయటమే, రాసేసి అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయి ఆ రూపకం ఓ ప్రివ్యూ చూస్తారు ఆవిడ, ఆవిడ వింటారు అన్నీ విని అప్పుడు కానీ దాన్ని పంపించరట బ్రాడ్కాస్ట్కి. ఏంటండి చాలా బాగా రాశారు సాయి గారు, ఇప్పుడు ఇక్కడి నుంచి అన్నీ మీరే రాయండి అంటే ఒక వ్యక్తి టాలెంట్ని ప్రోది చేసి బాగా రాశారు మీరు ఇంకా మీరే రాయండి అంటే ఆ వ్యక్తికి ఎంత ఉత్తేజం వస్తుందండి, ఎంత ఉత్సాహం వస్తుంది, ఎంత ఎంకరేజ్మెంట్ అది. ఆ రకంగా ఆవిడ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరిలో ఉన్న టాలెంట్నైనా సరే అలా తీసే, నేను ఒకసారి ఆవిడని అడిగాను, అమ్మ ప్రతి వాళ్ళ దాంట్లోనూ మీరు కొంచెం ఆవిడ కొంచెం అమ్మ కొంచెం దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నలు వేయొచ్చు అన్న సమయం కూడా వచ్చింది. ఎందుకంటే మాతృమూర్తి ఆమె, ఆ మాతృమూర్తి తర్వాత ఆమె, ఆవిడని ఒకసారి అడిగాను, అమ్మ ఈ టాలెంట్ని గుర్తించటం మీరు చూడండి సాయి గారు, టాలెంట్ని గుర్తించాలంటే మీకు టాలెంట్ ఉండాలి, మీకు టాలెంట్ ఉంటేనే టాలెంట్ని గుర్తిస్తారు, ఇది మటుకు మర్చిపోవద్దు లైఫ్లో, ఒక టాలెంట్ గుర్తించాలంటే మనకు టాలెంట్ ఉండాలి అని చెప్పిన మహోదాత్తమ వ్యక్తిత్వం ఉన్నటువంటి జానకీరాణి గారి గురించి స్మరించుకోవటమే నాకు ఆనందం. అనేక కొత్త కోణాలు, అనేక కొత్త అంశాలతో మీ ముందుకు వస్తున్నాను, నన్ను దీవించండి, మీరు చూడండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, గంట నొక్కించండి. నమస్కారం, సెలవు.